అనకాపల్లిలో అనకాపల్లి ప్రజల సాక్షిగా ప్రజల్ని రాష్ట్రాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ చెప్పాడు. 609 ఎకరాల్లో దాదాపు 49 ఎకరాలు అక్కడ రంగుబోలు గడ్డ అనేటువంటిది ఒక గడ్డ ఉంది. ఆ గడ్డకు సంబంధించి ఆ రిజర్వాయర్కి సంబంధించి 49 ఎకరాలు ఈ 609 లో 49 ఎకరాలు 2002 లో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 49 ఎకరాలు ఎక్విజిషన్ చేసి 49 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు పేమెంట్ చేశాడు. సో మిగిలినటువంటి 49 పోగా ఇంకొక 560 ఎకరాలు ఎంతో మిగిలినటువంటి ల్యాండ్ ఉంటుంది. ఆ 560 ఎకరాలకు సంబంధించి దాంట్లో ఉన్నటువంటి దాదాపు 89 మంది రైతులకు సంబంధించినటువంటి లిస్ట్ ఇది. దాదాపు 5 సర్వేయర్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేస్, మిగిలిన ఇంకొక 5 మండల సర్వేయర్లు, 5 కలిసి 7 కలిసి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. 89 మంది రైతులు ఉన్నారు. ఈ 609 ఎకరాల్లో 1 సెంటు భూమి అమర్నాథ్కి సంబంధించి కానీ, అమర్నాథ్ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ ఎవరి పేరునన్నా అర సెంటు భూమి ఉంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. నేను ఆక్రమించుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు బహుశా బయలుదేరిపోయాడని అన్నారు, బహుశా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి ఉంటాడు, రమ్మనండి. ఈ 609 ఎకరాల్లో అర సెంటు భూమన్నా నేను ఆక్రమించుకున్నట్టు కానీ, నా కుటుంబ సభ్యుల పేరిట కానీ అర సెంటు భూమి ఉంటే, అర సెంటు భూమి ఉంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఛాలెంజ్ అన్నావు కదా, నేను ఛాలెంజ్కి రెడీ. కాకపోతే నీకు ఛాలెంజ్ ఇస్తాను, ఎందుకంటే నువ్వు మన ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్నావు. ఇంకో సంవత్సరం పోతే మన ఎక్స్పైరీ, నీకు నాకు ఛాలెంజ్ కుదరదు. నీ కొడుకుని రాజకీయాల నుంచి తప్పిస్తావా? ఎందుకంటే ఏజ్ టు ఏజ్ చెక్ చేసుకోవాలి కదా, నువ్వంటే ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్నావు. నాకంటే కనీసం పోనీ 60 ఏళ్ళు అనుకున్నా, నాకు ఇంకొక 22-23 సంవత్సరాలు నాకు అవకాశం ఉంది. సంవత్సరం 1 ఇయర్ వర్సెస్ 23 ఇయర్స్ బాగోదు. ఓ 23 ఇక్కడ కూడా మ్యాచ్ అయింది మనకి, 1 వర్సెస్ 23 మ్యాచ్ అవ్వదు. నీ కొడుకుని రాజకీయాల నుంచి తప్పించడానికి నువ్వు సిద్ధమా? నోరుంది కదా, చెవులో మైక్ ఉంది కదా, ఈ మధ్య మైక్ పట్టుకోవడానికి శక్తి లేదు, మనకు ఎందుకు ఛాలెంజ్లు చెప్పు. ఈ మధ్య మైకిల్ జాక్సన్ లాగా, మైకిల్ జాక్సన్ పాటలు పాడినప్పుడు చెవు పెట్టుకుంటాడు, ఎందుకంటే పాటలు పాడుతూ ఆయన డ్యాన్స్ చేయాలి కాబట్టి. మనమేం డ్యాన్స్ చేయక్కర్లేదు కదా, మనకు చేతులు ఓపిక లేదు, కాళ్ళు ఓపిక లేదు, చేయి పట్టుకొని మైక్ పట్టుకోవడానికి ఓపిక లేదు, ఎందుకు మనకు ఛాలెంజ్లు? నేనేం అల్లటప్పగా నీ కొడుకులాగా వెనకడ నుంచి వచ్చి నేనేం మంత్రిని అయిపోలా? ఈ ప్రాంతంలో 50-60 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కుటుంబాల నుంచి వచ్చాం. మా తాత దగ్గర నుంచి, మా తండ్రి దగ్గర నుంచి ఈరోజు 3వ తరంగా నేను ఈరోజు రాజకీయాల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన తాలూకా ఆశీస్సులతో ఈరోజు ఈ స్థానంలో ఉండి రాష్ట్రంలో ఓ ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిని నీ కొడుకులాగా సందులోంచి వచ్చి దూరిపోయి మంత్రిని అయిపోయినటువంటి చరిత్ర కాదు మాది. నీలాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని అంటే అసలు మాకు ఏ రోజైనా తప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే అవసరమైతే రోడ్డు మీద ఉరేసుకుంటాం తప్ప, ఎందుకంటే మా చరిత్రలు మాకు గుర్తు చేస్తాయి. నీకంటే నువ్వు ఎన్టీ రామారావు పేరు చెప్పు, నీకు తండ్రి పేరు ఎలా చెప్పావు నువ్వు ఎప్పుడు? నీ కొడుకు కూడా మీ తాత గజ్జున్నాయి, మా తాత గజ్జున్నాయుడు అని ఎప్పుడు చెప్పడు, మా తాత ఎన్టీ రామారావు అని చెప్పి చెప్తాడు. దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఇదే ఊర్లో, ఇదే ప్రాంతంలో, ఇక్కడే రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు తప్పు చేయాల్సి వస్తే పీక తీసి పక్కన పెట్టుకుంటాం తప్ప, నీలాంటి వాళ్ళతో, నీలాంటి దుర్మార్గులు, నీలాంటి అవినీతి పనులతో మాట అనిపించుకునేటువంటి పరిస్థితికి మేము ఏ రోజు రాము. సో నీలాంటి వ్యక్తులు ఈరోజు వచ్చి ఏది పడితే అది మాట్లాడేసి ఏదో విమర్శలు చేసేసి వెళ్ళిపోతే ఇక్కడ అందరూ వినేసి నమ్మేసి మోసపోతారని అనుకుంటే నీ అమాయకత్వం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, నువ్వు పరిశ్రమకి పెట్టుబడుల గురించి మాట్లాడతావు, ఇంకోటి మాట్లాడతావు,
నువ్వు పెట్టుబడులు పెట్టినప్పుడు ఆ గోర్ఖాలు గిరాకీ ఉండేది, ఆ నోవటల్లోడికి బేరం ఉండేది, రాష్ట్రానికి ఏం ప్రయోజనం చెప్పు? ఏమంటే 16 లక్షల కోట్లు ఎంత వచ్చింది 16 లక్షల కోట్లలో? ఈరోజు ఒక కమిటీ చేసావా, ఒక మీటింగ్ పెట్టావా, ఏం జరుగుతుందో అనేటువంటిది ఫాలోఅప్ చేసావా? నీలాంటి వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడికి వచ్చి మాట్లాడేసి అందరినీ విమర్శించేసి వెళ్ళిపోతే ప్రజలెవరూ అమాయకులు కాదు. రెండు ఇప్పటికే మీ పార్టీకి 2019లోనే సమాధి కట్టారు, మళ్ళీ రేపు 2024లో కూడా మళ్ళీ ఆ సమాధి మీద ఇంకో 4 రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికన్నా తమరి తాలూకా నాయకత్వ లక్షణాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ మార్చుకుంటే మంచిది. ఇంకా ప్రజల్ని మోసం చేసి రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి దానికి పూనుకోకనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నా. ఎవరి గురించి ఏం మాట్లాడాడు? ఆయనకి ఏముంది రైట్ మాట్లాడడానికి? చెప్పాం కదా, ముందే చెప్పాం, ఎన్నికల ముందే చెప్పాం పెంచుతామని, ఎన్నికల ముందే చెప్పాం కదా. ఆయన ఆయనకెందుకు, ఆయన ఏమన్నా ఆయనకి అలవాటు ఉందా? సి మేము చెప్పిందే చేసాము, చెప్పినటువంటి దాని ప్రకారం చేస్తూ ఉన్నాం. ఆయనకి ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పానండి, ఆయనకి ఏమైనా స్పెషల్ డిస్కౌంట్ కావాలంటే చెప్పండి. ఏ డెఫినెట్గా సి ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి దానంతటి వాటిగా స్వతహాగా అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు కానీ ప్రాంతాలు కానీ వాటిలో కూడా ఫెసిలిటీస్ అనేటువంటివి అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి జరుగుతుంటుంది. సో ముఖ్యమంత్రి గారు కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి టౌన్షిప్స్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కాలనీలు ఏవైతే నిర్మాణం జరుగుతూ ఉన్నాయో ప్రతి దగ్గర కూడా కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీస్ కానీ రోడ్స్ కానీ పవర్ కానీ ఈ మూడు చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కావాల్సినటువంటి అప్రోచ్ రోడ్స్ ఇవి వీటన్నిటికీ కూడా దేనికది సపరేట్గా ఈ కన్సర్న్డ్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ లేదా కన్సర్న్ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ లేకపోతే ఏవి కూడా అన్ని ఫెసిలిటీస్తో పాటు వారికి ఇస్తాము. కొన్ని దగ్గరలో ఏమన్నా కొన్ని లోపలగా ఉన్నటువంటివి కానీ కొన్ని ఇంటీరియర్స్లో ఉన్నటువంటివి కానీ లేకపోతే కొన్ని దగ్గర జరగాల్సినవి అన్నీ పూర్తయిపోయాయి మేము చెప్పట్లేదే. ఇట్స్ ప్రొసీజర్ జరుగుతూనే ఉంటాయి, కంప్లీట్ చేస్తాం. ఎవరు ఇంట్లో దిగినా సరే వారికి అన్ని ఫెసిలిటీస్ ఉండేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇస్తున్నాక ఆల్రెడీ అలాట్మెంట్స్ అయిపోయినాయి, ఆల్రెడీ హ్యాండ్ ఓవర్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. టిట్కో ఇల్లు దాని గురించి కూడా నేను మాట్లాడుతూ చెప్తాను. నువ్వు ఫెసిలిటీస్ క్రియేట్ చేయకుండా అసలు నువ్వు టిట్కో ఇల్లు కట్టేశానంటే ఏంటి? మరి వాటర్ ఉండాలి, వాటర్ మేము అనకాపల్లికి సంబంధించి మేము వచ్చిన తర్వాత వాటర్ ఫెసిలిటీ క్రియేట్ చేస్తాం, మేము వచ్చిన తర్వాత రోడ్లు వేస్తూ ఉన్నాం, మేము వచ్చిన తర్వాత పవర్కి ఇస్తూ ఉన్నాం, మేము వచ్చిన తర్వాత అప్రోచ్ రోడ్స్ ఇస్తున్నాం, ఇవన్నీ మేము వచ్చిన తర్వాత కంప్లీట్ చేస్తాం. అవేవి లేకుండా ఇల్లు ఎక్కడో కొండల మీద ఇల్లు కట్టేసి ఎల్లు దీపమంటే ఎవరు దీపుతారో చెప్పండి, నాకు తెలియగలుగుతాను. వాటర్ ఫెసిలిటీ మెయిన్ సంపదపురం సంబంధించి తీసుకుని వచ్చి వాటర్ ఫెసిలిటీ మనం క్రియేట్ చేస్తాం. ఎక్కడికక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది లేకుండా మీరే అడిగారు, ఇప్పుడు కొన్ని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా అని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా వాళ్ళని ఆ పేదవాడు అక్కడికి వెళ్తే ఫెసిలిటీస్ ఏ రకంగా క్రియేట్ చేస్తుంది? సో అవన్నీ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టాం. సో అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ అనేటువంటివి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అన్నీ కూడా 1 ఆర్ 2 మంత్స్లో పూర్తిగా అన్ని హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉన్నాం. ఎలాగని అన్ని ఫెసిలిటీ నేను చెప్తున్నాను కదా, నేను మేము ఇచ్చినప్పుడే టోటల్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా ఏ డిపార్ట్మెంట్ ఏ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏవేవి చేయాలో అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చెప్పే చేస్తాం. సి పవర్ లేకుండా అక్కడ ఇల్లు నిర్మాణం ఎలా జరుగుతుంది చెప్పండి? మంచినీళ్ళు లేకుండా ఇల్లు నిర్మాణం చేయాలని అంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ బోర్లో లేకపోతే ఇంకోట ప్రతి దగ్గర కూడా కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ బోరింగ్ కానీ పవర్ కానీ అన్నీ క్రియేట్ చేసి వారికి నిర్మాణానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నారు, ఆ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. సి ఒక 2000 3000 కాలనీలు ఉన్నాయి, ఎక్కడో 5% అటు ఇటుగా ఏదైనా ఇష్యూస్ ఉన్నటువంటివి ఏమైనా ఉంటే వాటిని రిజాల్వ్ చేస్తాం, కానీ ఎక్కడో 1 ఆర్ 2% ఉన్నటువంటి తీసుకుని వచ్చి మొత్తం అంతా ఈ రకంగా ఉందనేటువంటిది ఇది ప్రమోట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిదే ప్రతిపక్షాలకు తెలియజేస్తూ ఉన్నాం. సో ఎక్కడన్నా సరే పూర్తి స్థాయి ఫెసిలిటీస్తోనే పబ్లిక్ ఏ రకమైనటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని, ఆ రకంగానే ముందుకెళ్తుంది ప్రభుత్వం. ఏదండి ఎవరు చెప్పారు ఫ్రీగా ఇస్తామని? ఎవరు చెప్పారు ఫ్రీగా ఇస్తామని నాకు తెలియదు, అడుగుతాను చెప్పు.
मेवी मुझे कंगार पड़पा एवर मूड वड़ू एपी टिटको हाउस एवं उन्यो वाट वरकू रूपये कट्टी इस्था दाने कटबड़ उन्म आ रक इला डबूल लक्षा एन भाई वेल रूपये प्रभुत्वं सहकार अभी ने वार बैंक अकौंट वेसी वार निर्माण के अगुण से अर्बन संबंधी एवते वो 35,000 रूपये आई बेनिफिशरी तीसकोनी बैलेंस डबुलु प्रभुत्वं पेट्टी पूर्ति स्थायिलो पूर्ति इल्लु निर्माण चेसी अदि कूडा ए कैटगरी सी कैटगरी अंटे मा प्रभुत्वं इल्लु निर्माण कट चेसी इव्वालनेटुवंटि वारु एवरैते उन्नारो वारंदरिकी कूडा 35,000 एदैते लोकल गा सेल्फ हेल्प ग्रूप्स नुंचि तीसुकुनेटुवंटि लोन आ 35,000 रूपायलु तीसुकोनि नेल नेल 300 600 एंत कट्टिंचुकोनि केवलं 35,000 रूपायलकि इल्लु पूर्तिगा निर्माणं चेपट्टि चेसिस्ता उन्नाम सो ई रोजु ई परिस्थितुलन्नी कूडा उंचुकोनि एदि पडिते अदि मात्लाडिते 300 అడుగులకి ఫ్రీగా ఇస్తా ఉన్నాం అది రూపాయి కట్టించుకొని ఇస్తా ఉన్నాం ఎందుకంటే ఆ 1 రూపాయి అనేటువంటిది కూడా ప్రొసీజర్ ప్రకారం ఉండాలి కాబట్టి తీసుకుంటున్నారు అది కూడా సో ఇవన్నీ కూడా లేనిపోయినటువంటి అపోహలు కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసి పబ్లిక్ ని అనుమానాలు లేకపోతే వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించొద్దు అన్నటువంటిది మా తాలూకు అభిప్రాయం సార్ సరే కదా ఆల్్రెడీ మా పార్టీ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ చెప్పారు కదండి స్వాగతిస్తున్నామని ఎందుకు మాకెందుకు ఇబ్బందులు ఉంటాయి 1000 రూపాయల నోట్లు ఉంటే చంద్రబాబు నాయుడికి ఇబ్బందులు ఉన్నాయి కానీ మాకెందుకు ఇబ్బందులు మాకు ఎటొచ్చి మాకు నిన్నటి నుంచి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర 1000 రూపాయల నోట్లు ఏమైపోయాయి ఎందుకు అలా మిగిలిపోయాయి చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర ఉన్నటువంటి 1000 రూపాయల నోట్లు ఇప్పుడు ఎలా మారుస్తారు ఆయన 500 సరే 2000 రూపాయల నోట్లు విత్డ్రా అయిపోయినాయి సరే ఇప్పుడు ఉన్నటువంటి 500 రూపాయల నోట్లు కూడా విత్డ్రా చేయమని అడుగుతున్నారు మధ్యలో 1000 ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకులే అంత ఎంక్వైరీలు ఎందుకులే కానీ ఆయన బొరపంచే ఆయన మాట్లాడితే దానికి విజిలెన్స్ ఎంక్వైరీ ఎందుకు మాకు ఎందుకు ఇబ్బంది లేకపోతే మీ టీవీ 5కి మీ ఏబిఎన్కి మీ ఈటీవీకి లేని ఇబ్బంది మాకు ఎందుకు చెప్పు మాకెందుకు 2000 రూపాయలు రద్దు చేసి మాకేంటి ఇబ్బంది చెప్పు ఇదిగో నా జేబులో తీయమంట ఏమున్నాయా చూడు చూడు పోను వచ్చి ఇదిగో 100 రూపాయల నోట్ ఒకటి ఇదిగో 200 రూపాయల నోట్లు ఒక 50 రూపాయల నోటు ఓ 10 రూపాయల నోటు ఇదిగో మొన్న పెళ్లి రోజని మా అమ్మమ్మ గారు ఇచ్చారు 2000 రూపాయలు ఈ 2000 రూపాయలు 500 రూపాయల నోట్లమ్మా ఇది ఆధార్ కార్డు ఇంతకు మించి ఏముంటే చెప్పు మా జేబులో సరి సరే ఇలాంటివన్నీ చాలా విన్నాంలే కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ నేర్చుకుంటాం ఓనమాల నేను ఎక్కడ పుట్టాను నేను మా నాన్న నేను పుట్టినప్పటికి మా తాత ఎమ్మెల్యే వినమ్మా నేను పుట్టినప్పటికి నేను కార్పొరేటర్ గా పోటీ చేసిన సందర్భం ఏంటో ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు ఆ రోజు నా గురించి నేను పోటీ చేయలా ఆ రోజు నేను నా గురించి నేను పోటీ చేయలా ఆ రోజు పార్టీ గురించి పోటీ చేశా లేకపోతే నా స్థాయికి నేను పోటీ చేయాల్సినటువంటి అవసరం లేదు నా ఇంట్లో నా కుటుంబ సభ్యుల్ని పెడితే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆ రోజు పార్టీ గురించి నిలబడాల్సి వచ్చి నిలబడ్డాను నేను నేను పుట్టకముందు మా తాత ఎమ్మెల్యే బాబు నాకు ఓ తెలుగు ముందు మా నాన్న మంత్రి ఈ చంద్రబాబు నాయుడు బ్యాక్గ్రౌండ్ అనుకున్నావండి మందేమన్నాను లేకపోతే లోకేజ్ లాగా బ్యాక్డోర్ పొలిటీషియన్ అనుకున్నావు నన్ను పోనీ నేనేమన్నా మా నాన్న ఎమ్మెల్యేగానో మా నాన్న మంత్రిగా ఉన్నప్పుడు నేనే రాజకీయాల్లోకి వచ్చిలేదు కదా నాకు ఓ తెలుగు ముందు మా తండ్రి చనిపోయాడు నా కష్టంతో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆయన ఇచ్చినటువంటి సపోర్ట్తో నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను మీరు అందరూ నన్ను చూసినోళ్ళు కదా ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ నేను ఏ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను నేను మీకు ఎవరికి చెప్పాల్సినటువంటి పని లేదే మీ ద్వారా ప్రజలకి రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి వారు అందరికీ తెలిసిన ఎదుగుదల గురించి సో ఈ కొత్తగా ఇప్పుడు వచ్చేసి ఆయన అల్దిదిచ్చాడు అమ్మహా చెప్పించాడు ఇవన్నీ ఎందుకు ఈ కమకా ఈ కథలన్నీ ఇవన్నీ ముందే అప్పుడు ఆ ఓనమాల ఏమో ముందు ఆయన కొడుకు దిద్దించమనండి ఆ కొడుకుని ఏ సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో లేకపోతే వార్డు మెంబర్కి గెలిపించమను మిగిలిన విషయాలన్నీ మాట్లాడదాం రైట్ థ్యాంక్ యూ